ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిస్టర్స్ టాక్స్ తెలుగు. నేను సునీత. చాలా డేస్ తర్వాత, ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ అసలు బాగాలేదు కదా, పరిస్థితులు అవి బాగాలేదు బయట. సో కోవిడ్ చాలా ఎక్కువగా ఉంది. సో అందరూ ఇంట్లోనే ఉండి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మీ ఇమ్యూనిటీని పెంచుకుంటూ అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా పిల్లలున్న వాళ్ళు, సెకండ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి వాళ్ళపైన. అండ్ అలాగే మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే ఏదైనా తప్పని పరిస్థితుల్లో తప్ప ఇల్లు వదిలి వెళ్ళే సిచ్యువేషన్ అయితే లేదు. సో అందరూ కూడా కేర్ తీసుకుంటే, సో మనం కూడా కొంచెం డాక్టర్స్కి అండ్ అలాగే గవర్నమెంట్కి కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. డాక్టర్స్ అయితే చాలా పాపం వాళ్ళకి డే అండ్ నైట్ చాలా కష్టపడి వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఉండి చాలా చేస్తున్నారు. ఇప్పుడు న్యూస్ చూస్తుంటే అసలు వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఉండి వాళ్ళు అంత కష్టపడుతుంటే మనం మాత్రం హ్యాపీగా ఇంట్లో మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయడం ఓకే, బట్ బయటకు వెళ్ళొద్దు. సో అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పటి నుంచి మన ఛానల్లో మోస్ట్లీ చాలా వరకు కూడా హెల్దీ రెసిపీస్ అనేవి చూపించబోతున్నాము. 1 ఆర్ 2 మంత్స్ అయితే మ్యాక్సిమం ఇవే వస్తాయి, తర్వాత నార్మల్ అన్ని రెసిపీస్ వస్తాయి. కానీ సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి రిలేటెడ్గా మంచి ఇమ్యూనిటీని మనకి పెంచే ఫుడ్స్ ఆకుకూరలతో కానీ అండ్ అలాగే స్నాక్ కావచ్చు, టిఫిన్స్ కావచ్చు, లంచ్ కావచ్చు, ఏదైనా సరే మోస్ట్లీ హెల్దీ రెసిపీసే చూపించబోతున్నాము. అండ్ అలాగే హెల్దీ రెసిపీస్ అనగానే ముఖ్యంగా మనకి ఆకుకూరలు, ఎన్ని ఫుడ్స్ తీసుకున్నా సరే ఆకుకూరల్లో వచ్చే వాల్యూస్ ఇంకెందులోనే దొరకవు మనకి. అంత మంచి ఆకుకూరలు మనం ఏంటంటే అందరం ఇష్టంగా తినము. అందులోని మునగాకు, ఈరోజు చూపించబోయేది మునగాకు పప్పు అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే చాలా మెడిసినల్ వాల్యూస్ అనమాట. మినిమం మనకి 300 వ్యాధుల్ని తగ్గించే శక్తి మునగాకు ఉందంట. సో అందులోనే మనకి ఆకుకూరలే ఇష్టం ఉండదంటే మునగాకు అనేసరికి అసలు అందరూ చాలా మంది ఇష్టపడరు. బట్ ఇష్టం లేనిది కూడా డిఫరెంట్గా ట్రై చేసి పప్పు అంటే నార్మల్గా విజిల్ పెట్టేసి వండేసామా అన్నట్టు కాకుండా, సో దాన్ని టేస్ట్గా ఎలా ఉండాలి, హెల్దీ ఫుడ్స్ని టేస్ట్గా ఎలా చేయాలి, మనం కుక్ చేయాలి, ఇంట్లో వాళ్ళకి నచ్చేటట్టు ఎలా తినేటట్టు ఎలా చూడాలి, వాళ్ళు ఏంటంటే అబ్బా ఇదా ఏం తింటాం ఇప్పుడు అన్న ఫీలింగ్ కాకుండా అబ్బా చాలా డిఫరెంట్గా ఉంది అన్న వేలో హెల్దీగా ఆయిల్ కావచ్చు, సాల్ట్ కావచ్చు, అన్నీ కూడా హెల్దీవి యూస్ చేసుకుంటూ ఇప్పుడున్న సిచ్యువేషన్ని మనం మన ఇంట్లో పిల్లల్ని అండ్ అలాగే మనము సేఫ్గా ఉంటూ మంచి ఫుడ్స్ తీసుకుంటూ హెల్దీగా ఉండాలని ఇప్పుడు ఈ రెసిపీ అయితే చేశాను నేను. సో తప్పకుండా అందరైతే ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ప్రాసెస్ కూడా చాలా ఈజీ. సో ఇప్పుడైతే మీరు మునగాకపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి, చాలా హెల్దీగా చేశాను నేనైతే. అండ్ అలాగే వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు వచ్చేసి 150 to 200 grams వరకు తీసుకున్నాను. సో 2 times వాష్ చేసేసుకుని మనం కుక్కర్లో వేసుకుందాం ఈ పప్పుని. అండ్ అలాగే 2.5 వంతులు వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసేసి విజిల్ పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ డ్రాప్స్ జస్ట్ అలా వేసుకోవాలి. నేను ఎక్కువగా వేస్తూ ఉంటాను ఎందుకంటే పప్పు తొందరగా కుక్ అవుతుందని. అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేసి విజిల్ పెట్టుకున్నాను. విజిల్ వచ్చేసి 5 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం పప్పుకి సరిపడా. వేసుకుని ఒకసారి కలుపుకుందాం. అండ్ అలాగే ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ ఆవాలు అండ్ అలాగే జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నామట. వెల్లుల్లిపాయలు వచ్చేసి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఈ మునగాకుకి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని తీసుకున్నా. చూసారు కదా వెల్లుల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి పచ్చిమిర్చి 1 to 3 వరకు తీసుకున్నాను. అండ్ అలాగే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశాను. చూసారు కదా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. పప్పులోకి యాడ్ చేసుకున్నాం కదా, అండ్ అలాగే ఇప్పుడు దీనికి సరిపడా కూడా యాడ్ చేసుకుందాం. పసుపు కూడా కొంచెం వేస్తున్నాను. అండ్ అలాగే ఫ్రై అయిన వెంటనే టమాటో, నేను పులుపు చింతపండు వాడట్లేదు ఇక్కడ, హెల్దీగా అని చెప్పాను కదా, సో టమాటో యూజ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న టమాటో, ఒక మీడియం సైజ్ టమాటో తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకుని అవే యాడ్ చేశాను అనమాట. సో టమాటా మరి మగ్గాలి కదా మనకి. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ మనం ఏంటంటే 2 times మిడిల్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేస్తే టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది. పులుపు ఎక్కువగా తినేవాళ్ళు టమాటాతో పాటుగా ఒక నిమ్మకాయ కూడా తీసుకొని కొంచెం తినే టైంకి వేసుకుంటే పులపులగా చాలా బాగుంటుంది. కారం కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా, టేస్ట్కి సరిపడా. కారం అనేది మన చాయిస్. సో ఇప్పుడు
ఈ టమాటా అనేది బాగా ఫ్రై అయింది కదా, మునగాకును కూడా యాడ్ చేసుకుందాం. మునగాకు వచ్చేసి నేను ఒక కప్ తీసుకున్నాను. సో వాష్ చేసుకున్నాను, 2-3 టైమ్స్ వాష్ చేసేసుకుని ఈ మునగాకును అనేది ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మునగాకు టమాటో మనం కుక్కర్లో వేసి పెట్టుకున్న దానికన్నా ఇలా తాలింపులో ఇలా ఫ్రై చేసుకుంటే ఈ పప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనకి మునగాకు అనేది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ని కొంచెం తగ్గించి టేస్టీగా అనేది మనకి వస్తుంది అనమాట పప్పు. చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది. మునగాకు వేసాక కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూనే ఉండాలి, ఎందుకంటే కొంచెం టైం అనేది పడుతుంది, మునగాకు తొందరగా ఫ్రై అవ్వదు. చూసారు కదా, ఇప్పుడు పప్పుని యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకుని అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా పప్పుని, చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అదిరిపోద్ది. సో వెయిట్ లాస్ వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో వెయిట్ లాస్ వాళ్ళు ఏంటంటే పుల్కా అండ్ బ్రౌన్ రైస్లోకి హ్యాపీగా తినేయొచ్చు. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి స్కిన్కి కూడా చాలా మంచిది. చూసారు కదా సర్వ్ చేసేసుకున్నాను నేనైతే పప్పు, చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి మునగాకు పప్పు చాలా టేస్టీగా ఉంది, చాలా కమ్మగా అదిరిపోయింది. నార్మల్ పప్పులానే మనం ఎలా తింటామో సేమ్ అలాగే రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇలాంటి హెల్దీ ఫుడ్స్ అనేవి తప్పకుండా తినిపించేయండి. అండ్ అలాగే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. బాయ్, టేక్ కేర్.